తెలంగాణలో ఎంసెట్ 2022 బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో యాక్చువల్గా మనకేంటంటే ఇప్పటి వరకు ఈ ఇయర్ వరకు బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లు వచ్చేసి బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ ఇచ్చేవాళ్ళు. సో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నుంచే ఐఎన్సీ అంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లో వచ్చేసి ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఫిలప్ చేయాలి అని చెప్పేసి లాస్ట్ ఇయరే వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. అది ఖచ్చితంగా అది ఫాలో చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. కాకపోతే తెలంగాణ గవర్నమెంటు ఒక రిక్వెస్ట్ పెట్టుకుంది అన్నమాట, ఈ సంవత్సరం మాకు బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ మేము ఫిలప్ చేసుకుంటాము, సో నెక్స్ట్ ఇయర్ నుంచి మేము ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఓకే చెప్పారు ఐఎన్సీ వాళ్ళు. కాకపోతే ఈ సంవత్సరం 2022-23 ఇయర్ నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సుకి ఖచ్చితంగా ఎంసెట్ ద్వారానే ఫిలప్ చేయబోతున్నారు. సో యాక్చువల్గా నీట్ ద్వారా కూడా ఫిలప్ చేసుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ అనేది నీట్ వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని ఫిలప్ చేయొచ్చు. కాకపోతే నీట్ అనేది కొంచెం కష్టం కాబట్టి, నీట్ ఎగ్జామ్ అనేది కొంచెం కష్టం కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే బేస్డ్ ఆన్ ఎంసెట్ చేద్దామని చెప్పి డిసైడ్ చేశారనమాట. సో ఎంసెట్లో మనకి నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి నీట్ తీసుకుంటే కనుక మళ్ళీ మార్కులు మనకి అంత ఎక్కువ మార్కులు రావు స్టూడెంట్స్కి, అంటే కష్టం కాబట్టి, నీట్ ఎగ్జామ్ అనేది కష్టం కాబట్టి. సో నీట్ ఎంసెట్ రెండూ కంపేర్ చేసుకుంటే కనుక మనకి ఎంసెట్ బెటర్ కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ నెక్స్ట్ ఇయర్ నుంచి 2022-23 నుంచి బేస్డ్ ఆన్ ఎంసెట్ మార్క్స్ ఎంసెట్ అగ్రికల్చర్ స్ట్రీమ్ ద్వారా వీళ్ళు బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ అయితే ఫిలప్ చేయబోతున్నారు. సో ఇది ఇప్పటికున్న లేటెస్ట్ న్యూస్ అన్నమాట. ఇంక మీదట మనకి ఇంటర్మీడియట్ మార్క్స్తో బీఎస్సీ నర్సింగ్ అనేది ఫిలప్ చేయరు, అది గుర్తుపెట్టుకోండి. సో అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు అసలు బీఎస్సీ నర్సింగ్ అనేది క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.